హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇవాళ మీకు మంచి హెల్తీ సలాడ్ని చూపిస్తున్నానండి, స్ప్రౌట్స్తో, అంటే మొలకలతో. మొలకలు ఎలా నానబెట్టుకోవాలి, ఇలా సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. నేనైతే 1 కప్పు పెసలు, 1 కప్పు అలసందలు, 1 కప్పు శనగిత్తనాలు తీసుకున్నాను. ఇప్పుడు పెసల్ని, అలసందల్ని, శనగిత్తనాలను బాగా వాష్ చేసుకున్న తర్వాత 4-5 గంటల వరకు బాగా నానబెట్టుకోవాలి. ఇవి తినడం వల్ల రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, అలానే విటమిన్ సి కూడా వస్తుంది. ఇవి ఉదయాన్నే తినాలి. ఇప్పుడు మొలకలు అనేవి ఎలా తయారవుతాయి నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక క్లీన్ క్లాత్ తీసుకొని నేనైతే పెసలు వేసుకొని, మనం ఎంత టైట్గా వేసుకుంటే ముడి అంత బాగా వస్తాయండి మొలకలు అనేవి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి, చాలా టైట్గా వేసుకోవాలి. మీరు కావాలంటే అలసందలు, శనగిత్తనాలు కూడా ఒకే దానిలో వేసుకోవచ్చు అండి, కానీ నేను విడివిడిగా వేసుకుంటున్నాను, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు శనగిత్తనాలండి, మనం ఎంత బాగా టైట్గా ముడి వేసుకుంటే మొలకలు అనేవి అంత బాగా వస్తాయండి. మీరు ఏది తీసుకున్నా, శనగలు కానీ, అలసందలు కానీ, పెసలు కానీ, మనం ఇంతే టైట్గా ముడి వేసుకోవాలండి. ఇలా ముడి వేసుకున్న తర్వాత దీన్ని 1 రోజంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు 1 రోజు తర్వాత చూపిస్తున్నానండి మొలకలు అనేవి ఎలా వచ్చాయో. పెసలు, అలసందలు, శనగిత్తనాలు, ఒకవేళ మీకు శనగలు కనుక నానబెట్టుకోవాలంటే అవి కొంచెం 4-5 గంటలు ఎక్కువగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని సలాడ్గా ప్రిపేర్ చేసుకుందాం. ఇవి అయితే 2 కప్పులు తీసుకున్నానండి, కొంచెం ఎక్కువే తీసుకోవాలి పెసలు అయితే. అలానే అలసందలు, అలానే శనగిత్తనాలు. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ, అలానే టమాటా, నేనైతే అన్నీ ఒక్కొక్కటే తీసుకున్నానండి. ఇప్పుడు కీరదోసకాయ అండి, ఇది కూడా శరీరానికి తింటే చాలా మంచిదండి. అలానే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. అలానే క్యారెట్, క్యాప్సికం ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుండిద్ది. క్యాప్సికం కూడా వేసుకున్నాను నేనైతే. నేను ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకున్నానండి. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకోండి, నేనైతే 1/2 స్పూనే వేసుకున్నాను. 1/2 స్పూన్ చాట్ మసాలా, ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి. అలానే 1/2 స్పూన్ ధనియాల పొడి. ఇవి స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోండి. ఇలా తినడం వల్ల స్పైసీగా కూడా, అలానే హెల్త్కి కూడా మంచిది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు అయితే టేస్ట్కి సరిపోయేట్టుగా వేసుకోండి, నిమ్మరసానికి కూడా చాలా బాగుంటుంది. మొలకలు తినడం వల్ల శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్స్ బారి నుండి కాపాడుతుంది, అలానే గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి ఉదయాన్నే తినండి, హెల్త్కి చాలా మంచిది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి.